ತಾನೆ ಅವರು? ఆంటీ, నేను డాక్టర్ గారి పాత స్టూడెంట్ని. సార్ నాకు కాల్ చేసి అర్జెంటుగా కలవాలన్నారు. ఏంటి ప్రాబ్లం? నీ పేరేమిటి? రితు. డాక్టర్ నిన్ను ఎప్పుడు కలవాలన్నారు? ఎందుకు కలవాలో చెప్పారా? లేదు సార్. సార్ రాత్రి ఆయన నా ఫోన్కి మెసేజ్ పంపారు, కానీ ఆ మెసేజ్ని నేను మార్నింగే చూశాను. ఆ తర్వాత ఆయనకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని ఉంది. రాత్రి అంటున్నావు? What time was it exactly? ఒక్క నిమిషం చూస్తాను. సార్ ఆయన 11:44కి పంపారు. సార్ ప్లీజ్, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నిన్న ఈవినింగ్ నుంచి డాక్టర్ దేవరాజ్ మిస్సింగ్. ఆ తర్వాత జరిగిన ఒకే ఒక సంఘటన ఏమిటంటే నీకొచ్చిన ఈ మెసేజ్ మాత్రమే. ముందు కూర్చో. అన్నట్టు నువ్వు డాక్టర్ స్టూడెంట్ని చెప్పావు కదా, ఎంతకాలమైంది పాస్అవుట్ అయ్యి? ఈ మధ్యలో ఏదో ఒక విషయం కోసం నువ్వు ఆయన్ని కాంటాక్ట్ చేసావా, లేక ఆయన నిన్ను కాంటాక్ట్ చేశారా? లేదు సార్, నేను పోయిన సంవత్సరమే పాస్ అవుట్ అయ్యాను. ఆ తర్వాత నేను సార్ని కలవలేదు, మా మధ్య అసలు కాంటాక్ట్ లేదు. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను హౌస్ సర్జన్ చేస్తున్నాను సార్, హై రేంజ్ హాస్పిటల్లో. ఐ సీ. మరి డాక్టర్ ఎందుకు నిన్ను కలవాలన్నారు? నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్. డాక్టర్ ఈ రితు గురించి ఏమైనా చెప్పారా? లేదు సార్, నేను తనని చూడడం ఇదే మొదటిసారి. ఎనీవేస్, నాకు డాక్టర్ రెండు ఫొటోస్ కావాలి, ఒకటి క్లోజ్ ఇంకొకటి ఫుల్ సైజ్. డాక్టర్ కాలేజీలో ఎలా ఉండేవారు? ఐ మీన్ హౌ వాస్ హీ విత్ ద స్టూడెంట్స్? సార్కి అందరి స్టూడెంట్స్ ఇష్టమే, అలాగే స్టూడెంట్స్కి కూడా ఆయన అంటే ఇష్టమే. నువ్వు కాలేజీలో చదువుతున్న టైంలో ఈ డాక్టర్ మ్యాటర్లో ఏమైనా సమస్యలు గొడవలు లాంటివి జరిగాయా? దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. లేదు సార్. యూ షూర్? ఎస్. ఓకే, లివ్ ఇట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీథింగ్ న్యూ హ్యాపెన్, యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇమీడియట్లీ. యూ కెన్ కలెక్ట్ మై నెంబర్. సరే. మీ ఇల్లు ఎక్కడుంది? గాంధీనగర్ సార్. నేను నా ఫ్రెండ్ కలిసి ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఓకే దెన్, నువ్వు నీ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళొచ్చు. ఓకే సార్.